హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పుల పొడి అండి. మనం అన్నంలోకి ఈ విధంగా నోరు రుచిగా లేనప్పుడు ఇలా పప్పుల పొడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెసిపీ వచ్చేసి ఇది అన్నంలోకి అనే కాదండి, మనం ఇడ్లీకి కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నోరు రుచి లేనప్పుడు ఇలా ఒక్కసారి మీరు చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. పప్పుల పొడి ఏ విధంగా చేసుకోవాలో చూడండి, చూపిస్తామండి. ఒక హాఫ్ కప్పుడు చిన్న కప్పుడు శనగపప్పు, హాఫ్ కప్పుడు ధనియాలు, హాఫ్ కప్పుడు మినపప్పు, దొడ్డు మినపప్పు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 15 ఎండుమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడవ్వగానే ఇంతకుముందు చూపించిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తున్న టైంలో ఆయిల్లో నుండి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఎండుమిరపకాయలన్నీ ఆయిల్లో నుండి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు అదే ఆయిల్లో, ఇంకా ఎక్కువ వేయకూడదండి, అదే ఆయిల్లో చిన్న హాఫ్ కప్పు శనగపప్పు చూపించాను కదా, అది వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, అందులోనే మధ్యలోనే యాడ్ చేసుకోవాలి. మినపప్పు, దొడ్డు మినపప్పు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. మంచి రెండు కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని కూడా మనం చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకున్న ప్లేట్ కాకుండా వేరే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం వేగుతున్న వాసన వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఏం చేయాలంటే, మనం ఇంతకుముందు ఎండుమిరపకాయలు వేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, ఆ ప్లేట్లోకి పెట్టుకోవాలని. చూడండి, ధనియాలు, జీలకర్ర కూడా ఎండుమిరపకాయ దాంట్లో వేసాం కదా, వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా వేసుకొని, ఇలా వేసుకున్న వాటిలోకి ఉంటే దొడ్డుప్పు 1 టీ స్పూన్, లేదంటే 1/2 టీ స్పూన్ సన్నుప్పు వేసుకోవాలండి. వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి, అంటే ఒక జస్ట్ ఒక 50% పొడిలాగా చూడండి, కచ్చా పచ్చాగా పట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న వెంటనే మనం ఇంతకుముందు శనగపప్పు, మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 80% పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం తీసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు, ఎండుమిరపకాయలు పడితే వేసుకొని మళ్ళీ ఒక పొడిలాగా పెట్టేసుకోవాలి. పడితే వేసుకొని పొడిలాగా పట్టుకోవాలండి. మనం వేసిన ఉప్పు సరిపోదు, ఎలాగైనా మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, వేసి ఇలా ఈ విధంగా పొడిలాగా పట్టుకొని కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది, పంట కిందికి వస్తే రుచి చాలా బాగుంటుంది. ఇలా పట్టుకున్న దాన్ని బౌల్లోకి ఇక సీసం జార్లోకి పెట్టేసుకొని వేడి వేడిగా అన్నం వండుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న పొడిని సీసం జార్లోకి స్టోర్ చేసుకొని 1 మంత్ వాటర్ టచ్ కాకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, బయటే ఉంచుకోవచ్చు. మనం వేడివేడిగా అన్నం వండుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇడ్లీకి కానీ రైస్కి కానీ.